Teachers, welcome to my channel. So, teachers ga man classroom atmosphere ni manam control lo pettukuntu pillaliki ed avasaramo vaalla avasaralanu batti classroom teaching anedi chesevallam. So, classroom cheppetappudu prati okkarini gamaninchukuntu innovative methods lo teaching chesevallam. Evaru uhinchina vidhanga lockdown స్టార్ట్ అయింది. మనం అనుకున్నాం సో మే తర్వాత జూన్లో కల్లా ప్రాబ్లం అంతా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని. జూన్ గడిచిపోయింది, జూలై కూడా అయిపోవచ్చింది. సో భవిష్యత్తులో ఖచ్చితంగా వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత పరిస్థితులు కంట్రోల్లోకి వస్తే మనం మన పాత పద్ధతుల్లోనే సాంప్రదాయ పద్ధతుల్లోనే పిల్లలకి ఇష్టమైన విధంగా మనం పాఠాన్ని బోధించవచ్చు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తుందని ఎదురు చూద్దాం. హ్యాపీగా ఉంటుంది కదా అలాగా, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల పరిస్థితి అదుపులోకి రావట్లేదు. ఇంకొన్ని నెలలు కానీ, ఇంకో 2 నెలలు కానీ, ఇంకొక నెల కొంచెం ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తే పిల్లలు భావితర పౌరులు అంటే ఫ్యూచర్ సిటిజన్స్ వాళ్ళు నేర్చుకునే ఆ రొటీన్ని మనం మిస్ చేయకుండా ఉండాలి. సో స్కూల్ రొటీన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు రొటీన్ అనేది కొత్త విధానంలోకి ఉంది. ఇంట్లో ఉంటున్నారు పేరెంట్స్, చాలా వర్క్ చేస్తున్నారు మన కోసం. పేరెంట్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు టీచర్స్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం కూడా. మరి పిల్లలకి ఆ అటెన్షన్ని, గ్రిప్ని ఉంచాలంటే, ఎందుకంటే చూడండి మనం అలా పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకన్నా బాగా సినిమాలు తీసిన సినిమాలు చూస్తున్నారు, స్పెషల్ ఎఫెక్ట్స్ వీడియో గేమ్స్ ఆడుతున్నారు, ఇంకా అట్రాక్టివ్గా ఉన్నవి చూస్తున్నారు. సో ఇప్పుడు టీచర్స్గా మన మీద ఒక బాధ్యత ఉంది. మనకి 0 స్కిల్, ఒప్పుకోవాల్సిందే. కానీ మన పిల్లల కోసం మనం ప్రయత్నం చేద్దాం. సింపుల్ గా అయినా సరే మోర్ ఎఫెక్టివ్ వేగో పిల్లలకి అప్రోచ్ అయ్యే విధంగా మొన్న మన ప్రిన్సిపల్ మేడం పంపించిన వీడియో చూసాం. జస్ట్ లెసన్ చెప్తుంటే ఎలిఫెంట్ గురించి చెప్తున్నప్పుడు చూడండి, ఎలిఫెంట్ వస్తుంది, ఎలిఫెంట్ వచ్చింది, ఆ ఎలిఫెంట్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ ఉంది ఎలిఫెంట్, ఎలిఫెంట్ వెళ్ళింది. ఇంకో క్లాస్ టీచరు ఆవు మీద వ్యాసం చెప్తున్నప్పుడు ఆ టీచర్ ముందు ఆవు ఉంది, చూడండి ఎంత బాగుందో ఆవు. ఈ ఆవుని గురించి చూపిస్తూ పిల్లలకి అట్రాక్ట్ చేశారు. సోషల్ టీచర్ అయితే సోలార్ సిస్టమ్, గెలాక్సీస్ని చూపించారు. హా ఎంత బాగున్నాయో గెలాక్సీస్. నిజంగా ఇట్లాగ లెసన్స్ మనం చెప్తే పిల్లల్ని మనం కట్టుపడేస్తాం. అలాగే పిల్లలకి మనం అంటే చాలా ఇష్టం. సినిమా స్టార్ల కన్నా, వాళ్ళు చూపించే సినిమాల కన్నా వాళ్ళ క్లాస్ టీచర్స్ అంటే పిల్లలు ఇష్టపడతారు. మనం ఇంత అట్రాక్టివ్గా ట్రై చేసి వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మన ప్రయత్నాలని కూడా పిల్లలు అర్థం చేసుకుని మనతో పాటు ముందుకు వెళ్తారు. పిల్లల కోసం మనం నేర్చుకుందామా?